కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఎంపీ, మాజీ హోంమంత్రి హరిరామ జోగయ్య గారు మనతో ఫోన్లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి హరిరామ జోగయ్య గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి జోగయ్య గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, మొత్తానికి జనాభా సమావేశ ప్రకారం సీట్లు ఇవ్వాలనేటువంటి వాయిస్ గతంలో అనేకసార్లు వినిపించినప్పటికీ రాజకీయ పార్టీలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కాపులు ప్రత్యేకించి నిన్న గుంటూరులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 7,000 మందికి పైగా ఆ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అన్ని కాపు సంఘాలు హాజరయ్యాయి. సో కనీసం మరి వీరి గోడు రాజకీయ పార్టీలకు పట్టేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే వారు చూసి చూడనట్టు వదిలేస్తారా? ముందుగా బ్రహ్మవ్యాధి గారికి, ప్యానల్లో ఉండేటువంటి సభ్యుడికి నూతన సంవత్సర శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ అండి. విష్ యు ద సేమ్ సార్. నిన్న మా కాపు సంక్షేమ సేవ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జిల్లా కోఆర్డినేటర్స్, జిల్లాల అధ్యక్షులు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు సమావేశం నిన్న పాలకంలో జరిగింది. పాలకంలో ఈ సమావేశంలో కాపుల యొక్క సంక్షేమం గురించి అన్నది, కాపులకు దక్కాల్సినటువంటి చట్టసభలో దక్కాల్సినటువంటి ఓటాల విషయంలో అండి, లేక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి రేపు తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తే అధికారం పంచుకోవాల్సినటువంటి విషయాల్లో కాదండి, లేక రేపు ఎలక్షన్స్ లో జనసేన పార్టీ తరఫున పోటీ చేయాల్సినటువంటి నియోజకవర్గాలు ఎన్ని అనేటువంటి విషయంలో కాదండి. అట్లాగే కాపులకి, తూర్పు కాపులకి కేటాయించాల్సిన వలన నియోజకవర్గాల యొక్క సంఖ్య విషయంలో కాదండి, మేము చర్చించి అనేక తీర్మానాలు చేయడం జరిగిందండి. బేసికల్ గా నా ఉద్దేశం ఏంటంటే జనాభా ప్రాంతం కలిగిన కాపులకి దక్కాల్సినటువంటి చట్టసభలో సీట్లు దక్కాలనేటువంటి, చట్టసభలో సీట్లు మాత్రమే కాకుండా మధ్య బలంలో కూడా పంపకాలు జరగాలండి. అలాగే ప్రభుత్వ ఇతర పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో కూడా అదే జనాభా ప్రాతిపదికన జరగాలని, దాంతోపాటు సంక్షేమం కూడా జనాభా ప్రాతిపదికన జరగాలనేటువంటి ఈ మధ్యకాలంలో మా కాపు సంక్షేమ చేస్తున్న డిమాండ్ అండి. ఇది చాలా సమయమైన డిమాండ్ అని చెప్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఏ కులాలకైనా, కాపులకే కాదు, బీసీలు అనండి లేదంటే ఓసీలు అనండి, ఎవరికైనా సంక్షేమంలో కానీ పదవుల్లో కానీ అది యొక్క జనాభా ప్రాతిపదిక మీద జరగడే న్యాయం కానీ, లేకపోతే ఒక కులానికి ఎక్కువ కులానికి తక్కువ ఈ మధ్య కాలంలో వివిధ పార్టీలు వారు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సందర్భాలను చూస్తూ ఉంటే వారికి సంబంధించినటువంటి, కుమారునికి సంబంధించినటువంటి వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, ఎక్కువగా శాసనసభలో వారికి సీట్లు ఇవ్వడం ఇలా జరుగుతోంది. అలాగే సంక్షేమం కూడా అలాగే జరుగుతోంది. ఇది చాలా అన్యాయం అండి. కాబట్టి ప్రతి కులానికి కూడా జనాభా ప్రాతిపదికన జరగాలనేటువంటి మా యొక్క ప్రతిపాదన, ఆ ప్రతిపాదనే మేము తీర్మానం రూపంగా తీసుకొచ్చాం. అది ఇలాగా మేము ప్రకటన కూడా ఇలా రిలీజ్ చేస్తున్నాను, అది మీడియా అందరికీ కూడా. కాబట్టి మా యొక్క డిమాండ్ ఏంటంటే ఏం చేసినా, సంక్షేమం చేసినా, పదవులు పంపడం చేసినా, మరొకటి చేసినా, పదవులు లోపు చేసినా, ఈ రంగానే జరగాలి ఒకటి. అలాగే రేపు తెలుగుదేశం లేక జనసేన
కూటమి ప్రభుత్వానికి ఏర్పాటు చేస్తే తెలుగుదేశానికి జనసేనకి భయంగా అధికార పంపిణీ కూడా ఎలా జరగాలనేది కూడా నిక్షేపాలు చేయడం జరిగింది. రైట్ జోగయ్య గారు, మీరు మీరు ప్రధానంగా ప్రస్తావించిన దాంట్లో కాపులకి ఇవ్వాలి, అదేవిధంగా తూర్పు కాపులకు కూడా ఇవ్వాలన్నారు. సో విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమా గారికి తూర్పు కాపు కొట్టాల అవకాశం దక్కుతుందని అనుకోవచ్చు. మరి కాపులకి అవకాశం ఎక్కడ దక్కుతుంది? గుంటూరులో కానీ, విజయవాడలో కానీ, మంగళగిరిలో కానీ, వైజాగ్లో కానీ? అంటే అసలు ఆ ప్రధానమైనటువంటి నగరాల్లో, రాజధాని ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఒక్క సీటు కూడా కాపులకు అవకాశం ఇవ్వకపోతే ఇక సామాజిక న్యాయం ఏమి ముందుకెళ్తుంది? టీడీపీ జనసేన కూటమి కలిసినప్పుడు కూడా అందులో కూడా కాపులకి సరైనటువంటి అవకాశం రాకపోతే పరిస్థితి ఏంటి? అటు వైఎస్ఆర్సీపీలో కూడా దాదాపుగా 90% ఈ నగరాల్లో ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో వాటిలో కాపులకు అవకాశం లేనట్టు కనపడతా ఉంది. పోయినసారి విజయవాడ 3 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ ఒక్క కాపు అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వలేదు. వంగవీటి మోహనరంగా గారి కుమారుణ్ణి పొమ్మలేక పొగబెట్టి గెంటేసింది. ఒక జనసేన మాత్రం విజయవాడ తూర్పు సీట్ ఇచ్చినట్టు ఉంది బత్తిన రాము గారికి కాపులకోటలో. అయితే ఎవరికి ఇవ్వాలనేది మా ఉద్దేశం కాదండి. అవును, బలమైన అభ్యర్థులు కావాలి. తగ్గాలి అంటే అవును, ఏ నియోజకవర్గంలో పెట్టినా బలమైన అభ్యర్థులు, ఆర్థికంగా బలమైన వాళ్ళు అయి ఉండాలి, పలుకుబడి కలిగిన వాళ్ళు అయి ఉండాలి. ఆ నియోజకాల్లో టాపు సామాజిక వర్గం అధిక సంఖ్యలో అయి ఉండాలి. అలాంటి నియోజకాలే మనం ఎంపిక చేసుకోవాలి. కానీ ఇక్కడ ఉమ్మగారా, అక్కడ ఇంకొకరా, అక్కడ ఇంకొకరా అనేటువంటి ప్రతిపాదన నేను చేతులు తెలుసుకోలేదండి. నేను చేతులు తెలుసుకోవాలి బలమైనటువంటి అభ్యర్థుల్ని, తగ్గడానికి అవకాశం ఉన్న అభ్యర్థుల్ని. ఎక్కడైతే కాపు సంక్షేమ శాఖ, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాటర్లు అధిక శాతంలో ఉన్నాను, ఆ నియోజకాలు కేటాయించాలనేటువంటి మా డిమాండ్ అండి. రైట్, అందుకే పర్టికులర్ క్యాండిడేట్స్ అనేది అనేది మేము ఎటువంటి ఆలోచన చేయట్లేదు. అదేమో మా జనసేన నాయకుడికి పవన్ కళ్యాణ్ గారికి ఉద్యోగం దొరుకుతున్నాం. రైట్, అది మా చేసినటువంటి తీర్మానం అండి. రైట్, ధన్యవాదాలు జోగయ్య గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, చందు శ్రీనివాస్ గారు, మొత్తానికి జోగయ్య గారు కూడా జనాభా దామాష ప్రకారం ఖచ్చితంగా సీట్లను కేటాయించాలి, దాంతోపాటు బలమైన అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైట్ రైట్ యా జోగయ్య గారు, అధికారంలో పంపడం జరగాలి. తెలుగుదేశం జనసేన ప్రతిపాదన కూడా పరిశీలించడం జరిగింది. ఓకే, దానికి మా యొక్క ప్రతిపాదన ఏంటంటే, అంటే ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి మా రిక్వెస్ట్ ఏంటంటే, మొదటి 2.5 సంవత్సరాలు మీరుండండి, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళే. ఓకే, ఆ 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని కోచిగా, అంటే ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోకి ఇస్తూ కోచిగా కొనసాగనివ్వండి. మిగతా 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయండి, మీరు లోకేష్ గారిని కోచిగా చేయండి అనేటువంటిది మా ప్రతిపాదన అండి. అది కూడా పరిశీలించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కోర్టు కూడా తీర్మానం చేసేవాళ్ళు. రైట్, అది కూడా మీరు దృష్టికి తీసుకొస్తున్నా. రైట్, ధన్యవాదాలు సార్. చందు గారు, ముందుగా ఈ సంవత్సరం అనేక ఒడిదుడుకులు, రాజకీయ సమీకరణలు అన్ని వాడివేడిగా బారిని సరికొత్తగా